11వ అధ్యాయము 22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో ఏమి చెప్తున్నారు చెప్పండి? నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు యేసు, ఈ లోకములో ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన యొద్దకు జన సమూహాలు వచ్చేవారంట. ఆయన ఏమంటున్నారు చెప్పండి? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచండి. ఎంతో ఆశతో వస్తున్నారు కనుక మీరు నా యొద్దకు మీరు వస్తున్నారు కనుక మీ సమస్య ఏదైనా సరే, అక్కడ మీకు కలిగి ఉన్న భారం ఏదైనా సరే, కనుక దేవుని యందు మీరు విశ్వాసము ఉంచండి. దేవుడు అంటున్నాడు, ఈ కొండను ఎత్తబడి సముద్రములో పడవేయబడునని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని మీతో నేను చెప్పుస్తున్నాను. కరెక్ట్గా నేను మీరు ఏదైతే అనుకుని నా సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తున్నారో ఆ విషయాన్ని ప్రభు అంటున్నాడు, తప్పకుండా అది మీకు జరుగుతుంది, తప్పకుండా మీరు ఆ ఫలాన్ని చూస్తారు. ఏ సమస్య గురించి మీరు అడుగుతున్నారో, ఏ సమస్యతో మీరు యథార్థమైన ప్రార్థన చేస్తున్నారో, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను అంటున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 35వ వచనములో ఆయన ఏమంటున్నాడు చెప్పండి? నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము తోసివేయను. ఆయన ఏమన్నారు చెప్పండి? నా యొద్దకు మీరు విశ్వాసంతో వస్తున్నారు. అందుకు యేసు వారితో అంటున్నాడు, ఎందుకంటే ఆయన ఏమంటున్నారు చెప్పండి? అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మొదటగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట ఎంతో అసాధ్యం. కనుక మన పితరులు ఏం చేశారు చెప్పండి? రాజ్యాలు జయించారు, అలాగే శోధనలు జయించారు, వారు అగ్ని బలమును కూడా చల్లార్చారు. సింహముల నోళ్లను మూసిరి ఏం చేశారు చెప్పండి? సింహపు నోళ్లను మూసిరి ఖడ్గధారను తప్పించుకునిరి. ఖడ్గధారను తప్పించుకునిరి. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో వారు ఎలా ఉన్నారు చెప్పండి? పరాక్రమశాలులైరి. అన్యుల యొక్క సేనలను పారదోలారు. ఎబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 33వ వచనంలో చెప్పిన మాట ఆయన ఏమంటున్నారు? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. నోళ్లన్నిటినీ కూడా వారు మూసివేశారంట. విశ్వాసము చేతనే వారు సమస్తాన్ని సాధించారు. మన పితరులందరూ జీవగ్రంథంలో వారి పేరు రాయబడి ఉన్నది అంటే విశ్వాసము చేత వారందరూ కూడా దేవుణ్ణి వెంబడించారు. కనుక యేసు ప్రభు వారు అంటున్నాడు, ఇదిగో మీ మధ్యలో ఉన్న ఎలాంటి భారమైనా, ఎలాంటి శోధనైనా దేవుడు అంటున్నాడు, అది మీరు సందేహించకుండా మీరు నా సన్నిధిలో ప్రార్థన చేయండి, తప్పకుండా మీరు అడిగినది జరుగును అంటున్నాడు. తప్పకుండా మీరు ఆ కార్యాన్ని చూడగలుగుతారు. విశ్వాసము లేకుండా ప్రార్థన చేస్తే మీరు ఏమీ కూడా సాధించలేరు. విశ్వాసము అన్నిటిలో ఏమై ఉన్నది చెప్పండి? అది విశ్వాసము ఎంతో శక్తి అయి ఉన్నది.
విశ్వాసము లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచుట మనకు అసాధ్యము. కనుక విశ్వాసం కావాలి. ఏదో ఒకరోజు మనం పోయే పాతాళమందు అక్కడ దేవుడు అంటున్నాడు, ఆలోచనైన జ్ఞానమైన ఉపాయమైన మీకు అక్కడ దొరకనే దొరకదు. ప్రసంగిలో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమంటున్నాడు చెప్పండి, మీరు పోయే పాతాళమందు అక్కడ జ్ఞానమైనను ఆలోచనైనను ఉపాయమైనను తెలివైనను మీకు దొరకదు. కనుక మీ చేతికి వచ్చిన ప్రతి పని లోపము లేకుండా మీరు శక్తి లోపము లేకుండా చేయండి. మీకు దేవుడు ఏదైతే మీకు అప్పగించాడు ఆ పనిని విశ్వాసంతో మీరు చేయండి. చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, తప్పకుండా వాటి ఫలాన్ని మీరు పొందుతారు. మన పితరులందరూ కూడా విశ్వాసంతో వారు ప్రయాణం చేశారు. ఇరుకు గోడలు కూల్చబడిని సింహపు నోళ్లను మూపించారు. అగ్ని గంధకములను వారు చల్లార్చారు. వారి విశ్వాసము చేత అన్యుల సేనలను కూడా తరిమివేశారంట. అన్యుల సేనలు ఎందుకంటే దేవుని బిడ్డల మీద నేరాలు మోపి వారిని హతము చేయాలని వారు ఎంతో మరి వచ్చినా సరే దేవుణ్ణి కలిగిన బిడ్డలు దేవుడి నామాన్ని బట్టి విశ్వాసముతో వారు దేవుని మాటను బట్టి ముందుకు వెళ్ళారు. కనుక ప్రతి ఒక్కటి జయించుకుంటూ వారు వెళ్ళి ఉన్నారు. అలాగనే దేవుడు అన్ని విషయాల్లో లోకాసువార్త 8:41 వస్తున్నాం. ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి, సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అని ఒకడు వచ్చి వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ళు గల తన కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అక్కడ ఏమని చెప్పండి, ఇంచుమించు 12 సంవత్సరాలు కలిగిన తన కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు యాయిరు అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, యేసు దగ్గరకు వచ్చాడు. ఏమి చేయాలో ఆయనకు అర్థం కాల. యేసు ప్రభు గురించి విన్నాడు. ఆయన శక్తివంతమైన దేవుడని, ఈ లోకములో మరణాన్ని కూడా శాసించగలిగిన వాడని ఆయన విని, ఒక అధికారి, ఒక సమాజ మందిరపు అధికారి. కనుక దేవుణ్ణి ఎరిగి ఉన్నాడో లేదో తెలియదు, కానీ తన బిడ్డను కాపాడుకోవాలని ఆశతో యేసు ప్రభు దగ్గరికి విశ్వాసముతో వచ్చాడంట. వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తక్షణమే ఆయన మాటను బట్టి బయలుదేరాడంట. ఎందుకండి, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము కూడా త్రోసివేయను. కనుక వారు అడిగినది తప్పకుండా నేను చేస్తాను అని ఆనాడు లేఖనాన్ని బట్టి ఆయన రుజువు చేస్తున్నాడు. కనుకని తక్షణమే పిలిచినమ్మటే ఆయన లేట్ చేశాడా చెప్పండి, లేదు. అతని వెనకాల మరి ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా అక్కడ 12 సంవత్సరాలు కలిగిన ఒక రక్తస్రావము కలిగిన స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి, యేసు ప్రభువుని, ఎందుకంటే ఆయన గురించి విన్నది, ఆయన స్వస్థపరిచే దేవుడని, అనేకులకు ఆయన జీవాన్ని ఇస్తున్నాడని, నా మరణ అపాయములో నా వ్యాధిలో ఈరోజు బ్రతికించేది ఆయనే అని చెప్పి నమ్మి ఏం చేస్తుంది చెప్పండి, ఆయనతో ప్రార్థన చేపించుకోవాలి అని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ జనాలు ఎలా ఉన్నారు చెప్పండి, అక్కడ జనాలు కిక్కిరిసి నడుస్తూ ఉన్నారంట. ఏ మాత్రం కూడా ఖాళీ అనేది లేదు. యేసు ప్రభు వారు వెళుతూ ఉండగా జనాలందరూ కూడా కిక్కిరిసి ఉన్నారు. ఆ జన సమూహాలలో ఏ రీతిగా వెళ్ళగలను, ఆయనతో మాట్లాడగలటానికి శక్తి సాలది అనుకుని ప్రయత్నం చేసి ఆమె శక్తి కొలది వెళ్ళి ఏం చేసింది చెప్పండి, ఆయన వస్త్రము చెంగు ముట్టి ఉన్నదంట. వస్త్రము చెంగు ముట్టగానే ఆమె బాధ నివారణ అయ్యను అని
నివారణ అయ్యింది, తక్షణమే వెనక్కి వెళ్ళిపోవాలని అనుకుంటుండగా యేసు ప్రభువారు అంటున్నాడు, నన్ను ముట్టినది ఎవరు? ఇంత జనసమూహాలలో ఆయన కిక్కిడిసి ఆయన మీద పడుస్తూ నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? వీరి మధ్యలో ఇంతమంది ఆస్తి కలిగి వచ్చారా, ఇంతమంది నాతో నడుస్తున్నారు, కానీ వారి హృదయ తలంపులు ఎట్టా ఉన్నాయి? దేవుడు చూస్తున్నాడు వారు ఏ రీతిగా నా యొద్దకు వస్తున్నారు, వారి హృదయం ఎలా ఉంది, తప్పు త్రోవల్లో నడిచేవారిగా ఉన్నారా, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారా, లేకపోతే ఏ రీతిగా ఉన్నారు అని ఆయన సమస్తము ఆయన పరిశీలన చేస్తూనే ఉన్నాడంట. కనుక ఆ జన సమూహాలలో మామె 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీ, రక్తధారలు ఏమైనాయి చెప్పండి, తక్షణమే వస్త్రమ చెంగు విశ్వాసముతో ముట్టగాని, ఆ చెంగు ముట్టగాని ఏమైంది చెప్పండి, రక్తధారలు కట్టినీ అంట, ఆగిపోయినాయి. ఆగిపోయి సంతోషంగా ఆమె వెళ్ళిపోతూ ఉండగా అక్కడ యేసు ప్రభువారు ఆగి, నన్ను ముట్టినది ఎవరు అని అన్నప్పుడు ఆమె జరిగిన సంగతి మరుగు చేయపడలేదని చెప్పి ఆమె ఏం చేసి చెప్పండి, యేసు ప్రభు దగ్గరికి వణుకుతూ ఆయన యొద్దకు వచ్చి నిలబడిందంట. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, అమ్మా ఎందుకు నన్ను ముట్టావు, ఏమిటి నీ బాధ అని అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఆమె సంగతంతా కూడా చెబుతుందంట సాక్ష్యం. అంతలో యాయిరు ఏం చేస్తున్నాడు చెప్పండి, తన కుమార్తె సావసిద్ధమై ఉన్నది, అతను అనుకుంటున్నాడు, అరే ఈ విషయము నా బిడ్డ ఏమవుతుందోనని కలవరపడుతూ ఉన్నాడు. కనుక ఈ సాక్ష్యం చెప్పటం ఆమె ఏం చేసింది చెప్పండి, ఏ విషయము కూడా మరుగు చేయకుండా ఆమె ఫస్ట్ నుంచి ఎన్ని బాధలు పడిందో, ఎంత శ్రమలు పాలై ఈ వ్యాధి గురించి ఎన్ని రకాల ప్రయత్నం చేసిందో ఆ విషయమంతా కూడా ఆయన ముందు చెబుతూ ఉన్నది. ఈరోజు నాకు ఈ బాధ విడుదల అయ్యిందయ్యా అని చెబుతూ ఉండగానే ఆ సమయం ఎంత అయిందంటారు చెప్పినప్పుడు, కనీసం అక్కడ ఒక గంట సమయం అన్నా లేట్ అయి ఉంటుంది. మరుగు చేయక సమస్తము చెప్పిందంట. చెప్పినప్పుడు ఆ సమయము ఆమె సాక్ష్యం అయిపోయింది. యేసు ప్రభువారు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము కలదాని వయ్యి వెళ్ళు. నీవు విశ్వాసముతో వచ్చావు, దేవుని కార్యాన్ని నీవు చూడగలిగావు. విశ్వాసము లేని వారు నా చుట్టూ ఉన్నారు, ప్రార్థనలు ఎన్నోసార్లు చేస్తున్నాను, మేళ్ళు పొందుకుంటున్నారే కానీ విశ్వాసము లేని వారిగా ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో నేను నీ సాక్ష్యాన్ని చెప్పించి ఉన్నాను అని చెప్పి యేసు ప్రభువారే ఉన్నారు చెప్పండి, అమ్మా నీ విశ్వాసము ఎంతో మంచిది, కనుక నీవు సమాధానము కలిగిన దానిగా ఇక నీవు ఇంటికి వెళ్ళు అని చెప్పగానే యాయిరు ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చారు చెప్పండి, అక్కడ ఇంటి దగ్గర నుంచి కొంతమంది మనుషులు వచ్చి, నీ కుమార్తె ఇక చనిపోయింది, ఆ బోధకుణ్ణి ఇక నీవు శ్రమ పెట్టవద్దు, ఇక ఆయనతో ఇంకా ఏ పని లేదు, నీ కుమార్తె ఏదని నీవు ఆశ కలిగి వెళ్ళావు, ఆయన ఏం చేశారు చెప్పండి, అక్కడ నీ ఆశ నిరాశ అయిపోయింది, కనుక నీవు ఇక ఆ బోధకుణ్ణి బాధ పెట్టుకోకుండా నీ వచ్చేసేయి అన్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, అక్కడ యేసు ఆ మాటలను విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, నీవు నమ్మిక మాత్రము ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు
పేతురు, యోహాను, యోహాను, యాకోబు అను వారిని, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప, చిన్నదాని తల్లిదండ్రులను తప్ప, తప్ప మరెవరిని, మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు, ఆయన లోపలికి రానివ్వని, రానివ్వలేదు, రానివ్వలేదు. అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు, ఆమె అందరూ ఆమె నిమిత్తము ఏడుస్తూ రొమ్ము కొట్టుకుని చుండగా, రొమ్ము కొట్టుకుని చుండగా ఆయన వారితో, ఆయన వారితో ఏడవద్దు, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని, ఆమె నిద్రించుచున్నదే కాని చనిపోలేదని చెప్పిరి, చనిపోవలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి, వారు ఆమె చనిపోయినదని వారు ఎరిగి, వారు విని ఆయనను అపహసించిరి. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి, ఆమె చనిపోతే చనిపోలేదని అంటున్నాడు ఏమిటి అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, అపహసించిరి, అపహాస్యం చేస్తున్నారు. అయితే ఆయన, అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, ఆయన చెయ్యి పట్టుకుని చిన్నదానా, చిన్నదానా లెమ్మని చెప్పగా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము, ఆమె ప్రాణము తిరిగి వచ్చెను, తిరిగి వచ్చెను. గనుక, కనుక వెంటనే ఆమె లేచెను, వెంటనే ఆమె లేచెను. అక్కడ యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి, యాయీరుతో నీవు దేవుని యందు భయపడద్దు, విశ్వాసముంచు. నీవు ఏ కార్యము నిమిత్తం నా దగ్గరకు వచ్చావు, నేను ఇప్పుడు వెళుతూ ఉండగా నీకు లేట్ అయ్యి నీ కుమార్తె చనిపోయిందని నీవు అనుకుంటున్నావు. ఆమె సావకు మునిపోయి నీవు నీ విషయాన్ని నాకు అప్పగించావు, ఆమె సావకు మునిపోయి నీవు ఆ విషయాన్ని నాకు తెలియచేసావు. కనుక దేవుని యందు నీవు విశ్వాసముంచు, నీవు దేవుని కార్యాన్ని నీవు చూడగలుగుతావు. కనుక యేసు ప్రభు వారు ఏమన్నారు చెప్పండి, మీరు ప్రార్థన చేసినప్పుడు ఏవి అడుగుస్తున్నారో అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, నీ కార్యము ఎందుకంటే నీకు కీడు రాకమునిపే నీవు నాకు తెలియచేస్తున్నావు, నేను వింటన్న తగిన సమయంలో దానిని నేను నెరవేరుస్తాను. కానీ నీవు నీలో ఏముండాలి చెప్పండి, విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము కలిగిన వానిగా ఉండాలి, విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉండాలి. కనుక ఈ లోక మాటలు, ఈ లోకములో ఉన్న ఆలోచనలు నీ మైండ్లో నీకు రానివ్వద్దు. పక్కడున్న వారు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ నీ కుమార్తె చనిపోయింది, ఆయన ఇడిసిపెట్టి నీవు వచ్చేసేయి. ఎందుకంటే ఇక నీవు అనుకున్నది జరగలేదు, వచ్చేసేయి అని చెప్పి వారందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను బలహీనత పరుస్తున్నారు. ఇంకేముందయ్యా, నీ బిడ్డ చనిపోయింది, ఇంకా ఎదురు చూస్తావు దీనికి, ఆ ఉన్న ప్రాణం పోయింది, కనుక ఇంకా బ్రతికించగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకం ఏమంటుంది చెప్పండి, నీ విశ్వాసంతో నడుస్తుండే నీ విశ్వాసాన్ని పాడు చేయాలని ఈ లోకం ఏం చేస్తుంది చెప్పండి, నానా విధాలుగా నీతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక నీవు గ్రహించాలి. కనుక నీవు ఎప్పుడైతే, అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ కొండను సూచి అవతలకి ఎత్తబడి, మరి ఆయన ఏమన్నారు చెప్పండి, ఎవడైతే ఈ కొండను సూచి సముద్రములో పడవేయబడునని ఏమన్నారు చెప్పండి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని, చెప్పినది జరుగునని మీతో నమ్మిన ఎడల, నమ్మిన ఎడల మీరు కార్యాన్ని చూడగలుగుతారు. విశ్వాసముతో అడగండి. కనుక మీకు భారము ఎంత కొండలాంటిదైనా, ఎంత వ్యాధి అయినా, ఎంత శోధన అయినా సరే, మీరు సందేహము లేకుండా దేవుణ్ణి అడగండి, తప్పకుండా మీరు ఆ కార్యాన్ని మీరు చూడగలుగుతారు. కనుక యేసు ప్రభు వారు, అలాగే యాయీరు కూడా విశ్వాసంతో వచ్చాడు, సావ సిద్ధమై ఉన్న కుమారుణ్ణి బ్రతికించాలి అని. కానీ అక్కడికి వచ్చేటప్పుడు అనేకులు యేసు ప్రభుని ఆ మార్గము గుండా వెళుతూ ఉండగా, ఆయన ఈ లోకములో నశించిన వారందరినీ, మరణ పడక మీద ఉన్న వారందరినీ కూడా రక్షించడానికే వచ్చాడు. కనుక మన ఒక్కరి కొరకే కాదు, ఎందుకంటే ఈ లోకములో ప్రతివారు ఆయనను, ఎందుకంటే కార్యాన్ని చూడాలి అని. ఆయన కార్యములు అన్నీ చేసుకుంటూ వెళుతున్నాడు. నీ కార్యము ఒకవేళ శూన్యముగా అయిపోతే దేవుడు అంటున్నాడు ఇప్పుడు, అందుకే దేవుని యందు నీవు విశ్వాసముంచు, తప్పకుండా నీవు అడిగేది జరుగుతుంది
అని చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి గోల చేసే వారందరినీ కూడా బయటికి పంపించి, మరి యేసుప్రభు వారు అంటున్నాడు, మీరు దేవుని యందు శ్వాసమంతున్నమ్మా, నీ కుటుంబంలో బాధను వారు తీసివేయలేరు, కనుక దేవుని మీద శ్వాసముంచండి, ఈ కార్యాన్ని మీరు చూడగలుగుతారు అని చెప్పిన మాట మీద యాయీరు విశ్వాసం ఉంచాడు. కుమార్తె ఏమైంది చెప్పండి, మరణ పడక మీద నుండి సజీవురాలుగా లేపబడింది. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు, కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. నిర్గమా కాండములో మోషే ఇస్రాయేలీలను నడిపించినప్పుడు 14:13-14 చూడండి. అందుకు మోషే, భయపడకండి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ, మీరు ఊరకనే నిలబడి చూడండి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను, ఇక మీదట మరి ఎన్నడును చూడరు, మీరు ఎన్నడూ చూడరు. మీరు ఊరకనే నిలబడి చూడమని ప్రజలతో చెప్పాను. మోషే అంటున్నాడు, అయ్యా వీళ్ళంతా భయపడుతున్నారయ్యా, ఈరోజు అరణ్యములో నుంచి మరి ఆ లోకములో నుంచి వారిని తీసుకుని వచ్చి ఈ లోకమని అరణ్యములో నడుస్తూ ఉన్నారు, సముద్రము వారికి అడ్డముగా ఉన్నది, కనుక నీ కార్యాలు అనేకము చేసి మీరు చేసినవన్నీ చూచారు, కానీ ఈరోజు ప్రాణ భయముతో వారు నన్ను బాధ పెడుతున్నారయ్యా, కనుక అందరూ కూడా భయముతో గజగజ వణికిపోతున్నారు, అక్కడ ఐగుప్తు సైన్యం వీరిని చంపటానికి వస్తున్నారు, కనుక మీరు ఏమి చేస్తారని మోషే ప్రార్థన చేయగా అక్కడ ప్రజల పక్షాన దేవుడు ఏమన్నారు చెప్పండి, అక్కడ మీరు ఊరకనే దేవుని యొక్క రక్షణ నిలిచి చూడండి. మీ పక్షాన యుద్ధము ఎలా జరుగుతుందో మీరు దేవుని యందు శ్వాసము ఉంచండి, ఎందుకంటే దేవుని యందు శ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మీ పక్షాన యుద్ధం చేయడానికి ఎంత బలము కలిగిన శత్రువైనా మీ ముందు హతులవుతారు, గనక ఆనాడు విశ్వాసముతో వారు రాజ్యాలను ఏం చేశారు చెప్పండి, అక్కడ సింహపు నోళ్లను అగ్ని బలమును కూడా వారు అన్యుల సేనలన్నిటినీ కూడా పారదోలారు, అగ్ని బలములను కూడా ఆర్చివేశారు. అగ్ని ఎంతో బలము కలిగినది, దాని అగ్ని జ్వాలలకు కూడా ఆర్పివేశారు. అగ్నిలో పడవేయబడినప్పుడు కాలిపోవాలి, కానీ అగ్నే ఆరిపోయింది అక్కడ. కనుక మీ దేవుడు ఎంతో శక్తివంతుడు, ఆయన యందు మీరు విశ్వాసము ఉంచండి అని చెప్పి యేసుప్రభు వారు అంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు, మీ దేవుని కార్యాన్ని మీరు చూడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, దేవుని యందు మీరు శ్వాసం ఉంచండి, మీ పక్షాన ఆయన యుద్ధము చేయనయ్యి ఉన్నాడు, ఆయన కలగ చేయు రక్షణ, మీరు ఊరకనే నిలబడి చూడండి. ఆయన కలగ చేసే రక్షణ మీరు శ్వాసం కలిగిన వారైతే, మీ ప్రతి సమస్య ఎంత కొండలాంటిదైనా సరే దేవుడు అంటున్నాడు, మీరు దేవుని మీద శ్వాసం కలిగి మందిరానికి వచ్చినప్పుడు తప్పకుండా మీరు ప్రార్థించినవి అడిగినవి తప్పకుండా అవి జరుగుతాయి. విశ్వాసం లేకుండా మీరు ఎంత కాలము వచ్చినా శ్రమలు ఏమవుతాయి చెప్పండి, మిమ్మలను విడిచిపెట్టవు. కనుక దేవుని మాట వినండి, దేవుని మీద మీరు విశ్వాసము ఉంచండి. కనుక యాయీరు యొక్క కుమార్తె దేవుని యందు విశ్వాసం ఉంచి వెళ్ళి దేవుని మాట చొప్పున అక్కడ కుమార్తె చనిపోయినా అతనిలో ఇంకా ధైర్యముగానే దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. తక్షణమే దేవుడు అక్కడ అతని విశ్వాసాన్ని చూసి కుమార్తెను సజీవురాలుగా అప్పగించాడు. కనుక దేవుడు మన ఎడల తన కార్యము చేయాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి, విశ్వాసము ఉంచాలి. కనుక విశ్వాసం లేని వారు అనేక మంది ఉంటున్నారు. ఈనాడు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కార్యాలు మొదటిగా వారి అవసరాల కొరకు దేవుని యొక్క
మరి సన్నిధిలో అవసరాలు తీరుతున్నాయి. ఆ తర్వాత దేవుని మీద కుటుంబము విశ్వాసం ఉంటుల్లా. కనుకనే ఇంకా దేవుని కార్యాలు వారు చూడలేకపోతున్నారు. కనుకనే ఇట్లాంటి వారందరికీ కూడా జరగబోయే ప్రతి కీడును తప్పించుకోవాలి అంటే మీరు దేవుని యందు విశ్వాసము ఉంచండి. తప్పకుండా మీరు అడిగినవి జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను. కనుక దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేయాలి అంటే మన పితరులు ఏ రీతిగా వారు రాజ్యములను విశ్వాసము కలిగి వారి జీవితంలో అనేక శోధనలు ఎలా జయించున్నారో ఆ వాటన్నిటినీ మనం జయించాలి అంటే ప్రతి వారికి విశ్వాసము ఎంతో అవసరమయ్యి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల చేసిన ప్రతి కార్యం కూడా మరి అనేక విషయాలు ఆయన చేస్తూ ఉన్నాడండి. మనము ఎంతగా విశ్వాసంతో మన సంఘములో బిడ్డలు ఎంతో విశ్వాసంతో పనిచేశారు, అలాగే దేవుడు మన పక్షాన వాగ్దానం చేశాడు, ఆ కార్యాన్ని మనము చూడగలిగాం. దేవుడు మన ఎడల చేస్తున్న ప్రతి కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిని బట్టి మనము దినదినము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ఎడల చేసిన ప్రతి సమయంలో దేవుడు ఏవేవి ఇచ్చున్నాడో వాటిని తలంచుకుని దావీదు వలె నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు ఏది మరిచిపోవద్దు, ఆయన నిన్ను కాపాడే దేవుడు కొనకడు నిద్రపోడు. ఆ విషయాన్ని గుర్తించి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. వందనాలు అమ్మగారు. వందనాలు. మేము ఈ మందిరానికి పిల్లల గురించి ఈ మందిరానికి వచ్చాం. ప్రతి మూడు నెలలకి ఆపరేషన్ అయిపోతూ ఉండేది. హాస్పిటల్కి చూపిస్తే ఆపరేషన్ చేయాలి, గర్భ సంచి లూజు. ఈ మందిరం గురించి ఈ మందిరానికి రావడం జరిగింది. అప్పుడు అయ్యగారు మాకు ప్రార్థన చేశారు, సరేనయ్యా నాకు ఈ మూడు నెలల్లో ఈయన ఆపరేషన్ అవ్వకూడదు, అప్పుడు నేను నిన్ను నమ్ముతానని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్నప్పుడు దేవుడు ఆ మూడు నెలల్లోనే ఇంకా ఆపరేషన్ అవ్వలేదు అన్నమాట. ఇంకా నాకు దేవుడు ముగ్గురు పిల్లల్ని ఇచ్చారన్నమాట. ఈ ముగ్గురు దేవుడిచ్చిన పిల్లలు. ఈ రోజున మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.